సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో భారీ ప్రమాదం సంభవించింది. అమరా ల్యాబ్ లో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. పివిరావు. సుమా, సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం ఉన్నటువంటి అమరా ల్యాబ్ పరిసరంలో అకస్మాత్తుగా రెండో షిఫ్ట్ లో రియాక్టర్ పేలిపోయింది. ఈ రియాక్టర్ పేలిపోయిన సందర్భంగా అక్కడ షిఫ్ట్ లో పనిచేసిన 15 మంది కార్మికులు 9 మంది తీవ్ర గాయాలని గాయాలైనటువంటి ఈ యొక్క 9 మంది కార్మికులు స్థానిక ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు పని ప్రదేశాల్లో గతంలో మనం చాలా సందర్భాలు కూడా చెప్పాము, పని ప్రదేశాల్లో ప్రైవేట్ పరిశ్రమల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కార్మికులతో పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్స్పెక్టర్ ప్రాక్టీస్ కనీసం తనిఖీ లేకపోవడంతో అక్కడ పని ప్రదేశాల్లో ఎలాంటి భద్రత ఉంది, ఎలాంటి భద్రత లోపాలు ఉన్నాయి తెలుసుకునే పరిస్థితుల్లో కార్మిక బిక్కుబిక్కుమంటూ పనిచేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కడి నుంచో వలస వచ్చిన కార్మికులందరూ కూడా తమ కుటుంబాలని అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. 9 మందికి తీవ్ర గాయాలకు వెళ్ళి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ. పివిరావు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో భారీ ప్రమాదం సంభవించింది. అమరా ల్యాబ్ లో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రావులే సార్,